పంపిస్తారు ఆయన ఈ అయితే ఇక్కడ రెండు డోర్స్ ఓపెన్ అయ్యాయి ఇటువైపు ఒకటి ఇలా ఒకటి వెనకాల ఒకటి నాకు తెలిసి ఆయన లోపలికి వెళ్ళిపోగానే అది క్లోజ్ అయిపోతుంది అనుకుంటా అది మొత్తం క్లోజ్ అయిపోద్ది ఈయన బయటికి రావాలనుకున్నప్పుడు పైన టాప్ ఓపెన్ అవుతుంది అన్నమాట ఆ టాప్ మీద నిలబడి వాహనం మీద నిలబడి మాట్లాడుతున్నాడు ఫుల్ సెక్యూరిటీ అసలు అందులో ఇక ఇలాంటి వైసీపీ కుక్కలు గంజా బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇలాంటి ఏమి కూడా ఇన్ని టచ్ చేయడానికి కూడా అవకాశం ఆయన లోపల ఉన్నంతసేపు ఎవరైతే ఎవరికైతే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడో ఎవరితో అయితే మాట్లాడాలనుకున్నాడో వాళ్ళని తరువుగా చెక్ చేసి అప్పుడు లోపలికి పంపిస్తారు ఆయన ఈ వెహికల్ లో ఉన్నంత వరకు ఎవడో ఎలాంటి కుక్క కూడా ఆయన టచ్ చేయలేదు అయితే ఆయన మెజారిటీ టైం ఆయన మాట్లాడడానికి మెజారిటీ అంటే ఎక్కువ సమయం ఆయన పైన ఈ టాప్ మీద ఉండడానికే అవకాశం అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు టాప్ మీద చాలా ఫ్రీగా మామూలుగా కనిపించేస్తున్నాడు అలా ఈ జనంలో ఉన్న కొద్దిమంది గంజాయి కుక్కలు బ్లేడ్ బ్యాచ్ కుక్కలు రాళ్ళు ఇసిరే అవకాశం ఉంది రాళ్ళు ఇసిరే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు రాళ్ళు ఇచ్చి కొడతారు నాకు తెలుసు రాళ్ళు ఇచ్చుకుని అద్దాలు పగలు కొట్టడం రాళ్ళు ఇసరడం ఇలాంటి పనులు చేస్తారు మరి అలాంటివి చేసినప్పుడు బాస్ కి సెక్యూరిటీ ఏది నాకు వచ్చింది నాకు అనుమానం ఎందుకంటే మొన్న నేను దాడికి గురయ్యాను కాబట్టి దానిలో నుంచి వచ్చింది డౌట్ నాకు రాయి ఎవడైనా సరే డైరెక్ట్ గా రాళ్ళు వేసేటానికి అవకాశం ఉంది లేకపోతే ఈ కోడిగుడ్లు ఇలాంటి అవమానించడానికి అలాంటివి చేస్తారు లేదా కత్తులు ఏమైనా పదునైన ఆయుధాలు ఇసిరే అవకాశం ఉంది మరి మెయిన్ ఈయన మాట్లాడేటప్పుడే కదా సెక్యూరిటీ కావాలి ఆయన మాట్లాడేటప్పుడే కదా ఆయనకి రక్షణ కవచం ఉండాలి ఎందుకంటే ఏపీ స్టేట్లో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలది ఆయన ప్రాణానికి చాలా ప్రమాదం ఉంది ఈ రాష్ట్రంలో ఆయన చాలా అటు చేస్తున్నాడు వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళ అధికార దాహానికి కానీ లేకపోతే వాళ్ళ సీఎం సీట్లకు కానీ అన్నింటికి ఈయన ఒక్కడే అడ్డు అలాంటప్పుడు ఇంట్లో బాబాయిలను కూడా లేపడానికి ఆలోచించని వ్యక్తుల మధ్యలోకి ఆయన ఈరోజు ఇలా ఫ్రీగా వచ్చేస్తే ఎందుకో నాకు కొంచెం అదే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నేనేమంటానంటే ఈ డోర్లు ఎప్పుడైతే ఓపెన్ అవుతున్నాయో ఆ డోర్లు ఓపెన్ అయినప్పుడే ఆయన జస్ట్ ఇలాగా ఒక దేని మీద నించుంటే ఆటోమేటిక్గా అది అలా లిఫ్ట్ చేస్తుందట పైకి ఆ లిఫ్ట్ చేసే ఆ ప్రక్రియ చుట్టూ ఏదైతే ఆ లిఫ్ట్ చేసే ఆ క్రేన్ లాంటిది లోపల అమర్చారో దాని చుట్టూరా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఏమైనా అరేంజ్ చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించండి ఆయన లోపలగా ఎప్పుడైతే ఆ వాహనంలోనే ఇలా రౌండ్గా ఉంటుంది కదండి ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తాం మనం రౌండ్గా బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంటే ఆ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటే డోర్ ఓపెన్ చేసుకుని ఆయన లోపలికి వెళ్ళి ఎలా నించుంటే వెనకాల డోర్ క్లోజ్ అయిపోయి దాంతోపాటు ఆయన ఎలా పైకి లెగ్స్ వస్తే ఆయన మాట్లాడితే ఏ కుక్క గాలి ధూళి కూడా ఆయన చేరుకోనకి అసాధ్యం కదా ఎందుకంటే ఆయన మీద ఫిజికల్గా అటాక్ చేయడానికి చాలా కుక్కలు రెడీగా ఉన్నాయి ఏదో ఒకటి అవమానించాలి కలిసి తీర్చుకోవాలి ఎందుకంటే ఎలా ఓడిపోతున్నారో అది తెలుసు 2024 తర్వాత ఎవడెక్కడ ఉన్నాడు పారిపోతారు వీళ్ళందరూ రాష్ట్రాలు వదిలేసి సో ఈలోపు వాళ్ళ కక్ష ఏదో కక్ష తీర్చుకుందాం కలిసి తీర్చుకుందాం వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉంటాయి దూరం నుంచి ఇదే మామూలుగా డైరెక్ట్ టార్గెట్ అయిపోతున్నాడు కదండి ఆయన డైరెక్ట్గా కనిపించేస్తున్నాడు కదా ఒకవేళ గన్తో అటాక్ చేయాలన్నా లేదంటే వాళ్ళు బాంబులు చుట్టూ అలవాటు ఉంటుంది కొంతమందికి ఆ బాంబులు ఇసరాలన్నా ఏది చేయాలన్నా బాస్ ఇలా డైరెక్ట్గా దొరికేయటం అంటే డైరెక్ట్గా ఇది అయ్యటం మంచిది కాదేమో అనిపిస్తుందండి అంటే రాయుషు ఉచిత సలహాలే కదా నువ్వు ఎన్నెన్న ఇస్తావు దానికి గోళ్ళంత ఖర్చు గోళ్ళంత శ్రమతో కూడుకుందంటారా అయితే ఏమో నేను ఈ మాట చెప్తే ఎవరికైనా ఒక ఆలోచన కలిగి ఉన్నది కరెక్టే కదా అది కూడా చూద్దాం అనిపిస్తే మంచిదే లేదు ఇలా వెళ్ళినా కూడా అబ్బే మళ్ళీ ఎవరు టచ్ చేయరు ఎలా కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి టచ్ చేసే అవకాశం లేదంటారా దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను అది కూడా ఓకే అయితే నాకు అనిపించింది మనసుకి అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను ఈయన ఇలాగా అలా ఫ్రీగా ఉండటం వల్ల ఎంతో ఎన్నో కుక్కలు ఉన్నాయి కదండి అది నాకు అనిపించింది అలాగా చూడండి అంటే ఎర్రకోట మీద ఎప్పుడు చేసినా కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు ఇలాగే ఉంటుంది అయితే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆఫ్ కూడా సరిపోదు ఆఫ్ ఉంటే వెనక నుంచి కూడా అటాక్ చేసే రాక్షసులు ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో కంప్లీట్గా రౌండ్ చుట్టూరా కంప్లీట్గా కవర్ చేస్తుంటే ఇక ఆయన మీదకి ఈగలు కూడా వాడడానికి అవకాశం ఉండదు ఇక ఇలాంటి గంజా బ్యాచ్లు బ్లేడ్ బ్యాచ్లు కనీసం ఆయన నీడను కూడా టచ్ చేయలేవు దయచేసి ఆ యాంగిల్లో కూడా ఒకసారి పెద్దలు ఎవరైనా ఉంటే ఒకసారి ఆలోచించండి ఆ యాంగిల్లో కూడా నేను చెప్పేది బాస్ సేఫ్టీ కోసం ఆయన ఉంటే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అందరికీ మంచి జరుగుతుంది అనే ఉద్దేశం తప్ప నాకు వారాహ వాహనాన్ని విమర్శించాలను లేకపోతే మరోటో కాదండి దయచేసి ఎవరైనా అపార్థం చేసుకోకండి
కేవలం దానికోసమే. అదే ఆయన ఆ వెహికల్లో కనుక దిగిపోతే నరమాతుడు ఎవరైనా టచ్ చేయలేరు. అక్కడ వరకు ఫుల్ సెక్యూరిటీ, డౌటే లేదు అందులో. కానీ ఆయన పైకి వచ్చి మాట్లాడేటప్పుడే కదా మనం ఎక్కువ ఆయన్ని చూసుకోవాల్సి ఉంది అనేది నా భావన. అయితే ఇక్కడ రెండు డోర్స్ ఓపెన్ అయ్యాయి, ఇటువైపు ఒకటి, ఇలా ఒకటి, వెనకాల ఒకటి. నాకు తెలిసి ఆయన లోపలికి వెళ్ళిపోగానే అది క్లోజ్ అయిపోతుంది అనుకుంటా, అది మొత్తం క్లోజ్ అయిపోద్ది. ఈయన బయటికి రావాలనుకున్నప్పుడు పైన టాప్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ టాప్ మీద నిలబడి వాహనం మీద నిలబడి మాట్లాడుతున్నాడు. ఫుల్ సెక్యూరిటీ అసలు అందులో, ఇక ఇలాంటి వైసీపీ కుక్కలు, గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఇలాంటి ఏమి కూడా ఆయన్ని టచ్ చేయడానికి కూడా అవకాశం. ఆయన లోపల ఉన్నంతసేపు ఎవరైతే ఎవరికైతే ఆయన అపాయింట్మెంట్ ఇచ్చాడో, ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నాడో వాళ్ళని తరువుగా చెక్ చేసి అప్పుడు లోపలికి పంపిస్తారు. ఆయన ఈ వెహికల్ లో ఉన్నంత వరకు ఎవడో ఎలాంటి కుక్క కూడా ఆయన టచ్ చేయలేదు. అయితే ఆయన మెజారిటీ టైమ్ ఆయన మాట్లాడడానికి, మెజారిటీ అంటే ఎక్కువ సమయం ఆయన పైన ఈ టాప్ మీద ఉండడానికే అవకాశం. అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు టాప్ మీద చాలా ఫ్రీగా మామూలుగా కనిపించేస్తున్నాడు. అలా ఈ జనంలో ఉన్న కొద్దిమంది గంజాయి కుక్కలు, బ్లేడ్ బ్యాచ్ కుక్కలు రాళ్ళు ఇసిరే అవకాశం ఉంది, రాళ్ళు ఇసిరే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు రాళ్ళు ఇచ్చి కొడతారు నాకు తెలుసు. రాళ్ళు ఇచ్చుకుని అద్దాలు పగలు కొట్టడం, రాళ్ళు ఇసరడం, ఇలాంటి పనులు చేస్తారు. మరి అలాంటివి చేసినప్పుడు బాస్ కి సెక్యూరిటీ ఏది? నాకు వచ్చింది నాకు అనుమానం. ఎందుకంటే మొన్న నేను దాడికి గురయ్యాను కాబట్టి దానిలో నుంచి వచ్చింది డౌట్ నాకు. రాయి ఎవడైనా సరే డైరెక్ట్ గా రాళ్ళు ఇసిటానికి అవకాశం ఉంది, లేకపోతే ఈ కోడిగుడ్లు ఇలాంటి అవమానించడానికి అలాంటివి చేస్తారు, లేదా కత్తులు ఏమైనా పదునైన ఆయుధాలు ఇసిరే అవకాశం ఉంది. మరి మెయిన్ ఈయన మాట్లాడేటప్పుడే కదా సెక్యూరిటీ కావాలి, ఆయన మాట్లాడేటప్పుడే కదా ఆయనకి రక్షణ కవచం ఉండాలి. ఎందుకంటే ఏపీ స్టేట్లో ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఆయన ప్రాణానికి చాలా ప్రమాదం ఉంది ఈ రాష్ట్రంలో. ఆయన చాలా అడ్డు వచ్చేస్తున్నాడు వైసీపీ వాళ్ళకి, వైసీపీ వాళ్ళ అధికార దాహనకు కానీ లేకపోతే వాళ్ళ సీఎం సీట్లకు కానీ అన్నింటికి ఈయన ఒక్కడే అడ్డు. అలాంటప్పుడు ఇంట్లో బాబాయిలను కూడా లేపడానికి ఆలోచించని వ్యక్తుల మధ్యలోకి ఆయన ఈరోజు ఇలా ఫ్రీగా వచ్చేస్తే ఎందుకో నాకు కొంచెం అదే కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నేనేమంటానంటే ఈ డోర్లు ఎప్పుడైతే ఓపెన్ అవుతున్నాయో ఆ డోర్లు ఓపెన్ అయినప్పుడే ఆయన జస్ట్ ఇలాగా ఒక దేని మీద నించుంటే ఆటోమేటిక్గా అది అలా లిఫ్ట్ చేస్తుందట పైకి. ఆ లిఫ్ట్ చేసే ఆ ప్రక్రియ చుట్టూ ఏదైతే ఆ లిఫ్ట్ చేసే ఆ క్రేన్ లాంటిది లోపల అమర్చారో దాని చుట్టూరా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఏమైనా అరేంజ్ చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచించండి. ఆయన లోపలిగా ఎప్పుడైతే ఆ వాహనంలోనే ఇలా రౌండ్గా ఉంటుంది కదండి, ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తాం మనం రౌండ్గా బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఉంటే, ఆ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంటే డోర్ ఓపెన్ చేసుకుని ఆయన లోపలికి వెళ్ళి ఎలా నించుంటే వెనకాల డోర్ క్లోజ్ అయిపోయి దాంతోపాటు ఆయన ఎలా పైకి లెగ్స్ వస్తే ఆయన మాట్లాడితే ఏ కుక్క గాలి ధూళి కూడా ఆయన చేరుకోనకి అసాధ్యం కదా. ఎందుకంటే ఆయన మీద ఫిజికల్గా అటాక్ చేయడానికి చాలా కుక్కలు రెడీగా ఉన్నాయి. ఏదో ఒకటి అవమానించాలి, కలిసి తీర్చుకోవాలి. ఎందుకంటే ఎలా ఓడిపోతుందో నాకు తెలుసు. 2024 తర్వాత ఎవడెక్కడ ఉన్నాడు పారిపోతారు వీళ్ళందరూ రాష్ట్రాలు వదిలేసి. సో ఈలోపు వాళ్ళకి కక్ష ఏదో కక్ష తీర్చుకుందాం, కలిసి తీర్చుకుందాం, వాళ్ళ దగ్గర కన్స్ కూడా ఉంటాయి దూరం నుంచి. ఇదే మామూలుగా డైరెక్ట్ టార్గెట్ అయిపోతున్నాడు కదండి ఆయన, డైరెక్ట్గా కనిపించేస్తున్నాడు కదా. ఒకవేళ గన్తో అటాక్ చేయాలన్నా లేదంటే వాళ్ళు బాంబులు చుట్టూ అలవాటు ఉంటుంది కొంతమందికి, ఆ బాంబులు ఇసరాలన్నా ఏది చేయాలన్నా బాస్ ఇలా డైరెక్ట్గా దొరికేయటం అంటే డైరెక్ట్గా ఇదేయటం మంచిది కాదేమో అనిపిస్తుందండి. అంటే రాయుషు ఉచిత సలహాలే కదా, నువ్వు ఎన్నెన్న ఇస్తావు దానికి గోళంత ఖర్చు గోళంత శ్రమతో కూడుకుందంటారా? అయితే ఏమో నేను ఈ మాట చెప్తే ఎవరికైనా ఒక ఆలోచన కలిగి ఉన్నది కరెక్టే కదా, అది కూడా చూద్దాం అనిపిస్తే మంచిదే. లేదు ఇలా వెళ్ళినా కూడా బే మళ్ళీ ఎవరు టచ్ చేయరు, ఎలా కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి టచ్ చేసే అవకాశం లేదంటారా, దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను, అది కూడా ఓకే. అయితే నాకు అనిపించింది మనసుకి అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఈయన ఇలాగా అలా ఫ్రీగా ఉండటం వల్ల ఎంతో ఎన్నో కుక్కలు ఉన్నాయి కదండి, అది నాకు అనిపించింది అలాగా. చూడండి అంటే ఎర్రకోట మీద ఎప్పుడు చేసినా కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు ఇలాగే ఉంటుంది. అయితే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఆఫ్ కూడా సరిపోదు. ఆఫ్ ఉంటే వెనక నుంచి కూడా అటాక్ చేసే రాక్షసులు ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో. కంప్లీట్గా రౌండ్ చుట్టూరా కంప్లీట్గా కవర్ చేస్తుంటే ఇక ఆయన మీదకి ఈగలు కూడా వాడడానికి అవకాశం ఉండదు. ఇక ఇలాంటి గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు, కనీసం ఆయన నీడను కూడా టచ్ చేయలేవు. దయచేసి ఆ యాంగిల్లో కూడా ఒకసారి పెద్దలు ఎవరైనా ఉంటే ఒకసారి ఆలోచించండి ఆ యాంగిల్లో కూడా. నేను చెప్పేది బాస్ సేఫ్టీ కోసం, ఆయన ఉంటే
రాష్ట్రానికి మేలు జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుందని ఉద్దేశం తప్ప నాకు అవారాహ వాహనాన్ని విమర్శించాలనో లేకపోతే మరొకటో కాదండి. దయచేసి ఎవరైనా అపార్థం చేసుకోకండి. కేవలం దానికోసం అదే ఆయన ఆ వెహికల్లో కనుక దిగిపోతే నరమాతుడు ఎవరైనా టచ్ చేయలేరు, అక్కడ వరకు ఫుల్ సెక్యూరిటీ, డౌటే లేదు అందులో. కానీ ఆయన పైకి వచ్చి మాట్లాడేటప్పుడే కదా మనం ఎక్కువ ఆయన్ని చూసుకోవాల్సి ఉంది అనేది నా భావన.